పరిశుద్ధ కార్మికులకు బడ్జెట్ కోరుతూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. వేములవాడ అర్బన్ గ్రామీణ మండలాలతో పాటు మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో పరిశుద్ధ కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వారిని నియమించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వేములవాడ ఉభయ మండలాలకు చెందిన పలు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో రూరల్ అర్బన్ ఎంపీడీఓ కార్యాలయాలతో పాటు వేములవాడ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు బూర సదానందం, చకినాల రామచంద్రం, గంగవరం శ్రీధర్, పులి రామ్ గోపాల్, ఊరడి రవి, పొన్నం శ్రీనివాస్, ఎర్రం ప్రసాద్, శ్రీనివాస్, శిలాపురం శంకర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.